నమస్కారం. హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ బస్ పాయింట్ వద్ద ఆటోలు నిలిపి ఉంచితే చట్టపరమైన చర్యలు. ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు హెచ్చరిక. అబాకస్ లో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న తెనాలి విద్యార్థి మహబూబ్ సుబాని. రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రను విమర్శించిన తెనాలి వైఎస్ఆర్సీపీ నాయకులు. బాలల దినోత్సవం సందర్భంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రెండు రోజుల బాలల చిత్రాల ప్రదర్శనలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణా తరగతులు. ముఖ్య అతిథిగా బీజేపీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు. సింధు నది పుష్కరాలకు తోడ్పాటునివ్వాలని కోరిన శ్రీ శివమణికంఠ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు. ఏపీ చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో 2021 అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ను ఈ నెల 14-15 తేదీలలో తెనాలి పట్టణంలో నిర్వహించనున్నట్లు ఏపీ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు రావిపాటి వీరనారాయణ, కార్యక్రమాల కార్యదర్శి బొల్లిమంత కృష్ణ తెలియజేశారు. ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రారంభమయ్యి రెండు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు వివరించారు. ఆదివారం జరిగే కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ ఖాలిద్ నసీం, చిల్డ్రన్స్ ఫిల్మ్స్ డైరెక్టర్ నాగమురళి, బాలనటులు మాస్టర్ భానుప్రకాష్లు పాల్గొంటారని తెలిపారు. రెండవ రోజు సోమవారం జరిగే ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఫిల్మ్ సొసైటీ జాతీయ కార్యదర్శి ఎస్ఎస్ ప్రకాష్ రెడ్డి, దర్శకులు సురేష్ పాల్గొంటారని అధ్యక్షుడు రావుపాటి వీరనారాయణ తెలిపారు. బాలల చిత్రాల ప్రదర్శన ద్వారా విద్యార్థులు చిన్నారుల్లో దాగి ఉన్న ద్విగుణీకృత ప్రతిభను తెలియచెప్పాలన్నదే ముఖ్య ఉద్దేశమన్నారు. సినిమాల ద్వారా విజ్ఞానం, వినోదం బాలల్లో పెంపొందించవచ్చని తెలిపారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. దానికి మన తెనాలి మున్సిపాలిటీ వారు సహకారాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెనాలి మున్సిపాలిటీ సంయుక్తంగా ఈ ఫెస్టివల్స్ ని ఆర్గనైజ్ చేసుకోబోతున్నాం. ఇరాన్, సౌత్ ఆఫ్రికా, ఉజ్బెకిస్తాన్ ఇలాంటి ఇతర దేశాల యొక్క చలనచిత్రాలను ఈ సందర్భంగా మన పిల్లలకు చిన్నారులకు ప్రదర్శించాలని నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాదులో ప్రతి 2 సంవత్సరాలకు కూడా జరిపేటువంటి ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆ కార్యక్రమంలో మన గుంటూరు జిల్లా నుంచి మన ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో 5 నుంచి 10 మంది దాకా డెలిగేట్స్ పాల్గొని ఆ ఉత్సవాలలో వారి యొక్క అభిప్రాయాలని తెలియజేసుకోవటం, సెమినార్స్ జరపటం, సింపోజియం జరపటం, సినిమాలు తీసే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, అలాగే కెమెరాని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి ట్రైనింగ్ ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలను కూడా మనం ఎన్నో చేపట్టడం జరిగింది. మరి ఈ సంవత్సరం నుంచి ఒక రిజిస్టర్డ్ చిల్డ్రన్స్ సొసైటీని కూడా ప్రారంభించడం జరిగింది, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి దానికి సెక్రటరీగా మన బొల్లిమంత కృష్ణ గారు వ్యవహరిస్తారు. రేపటి నుండి ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమానికి ఇనాగరేషన్ ఫంక్షన్ ఉదయం 9:30 గంటలకి జరుగుతుంది. మరి ఆ కార్యక్రమంలో మన తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి ప్రజ్వలన్ చేసి ప్రారంభం చేస్తారు. నాగమురళి తెడ్ల మరి చిన్న పిల్లల కోసం సినిమా తీశారు ఆయన, వారు కూడా ఒక అతిథిగా పాల్గొంటారు. మరి బాలీవుడ్ చైల్డ్ స్టార్ అని పేరు తెచ్చుకున్నటువంటి ఒక 10 సంవత్సరాల మరి ఫిల్మ్ యాక్టర్, చైల్డ్ ఆర్టిస్ట్ అతను రాబోతా ఉన్నాడు. స్పెషల్ అపీరెన్స్గా మన మధ్యలోకి వస్తాడు. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ ఫిల్మ్స్ని చూపించడం జరుగుతుంది. 2 సెషన్లుగా దాన్ని విభజించుకున్నాం. మార్నింగ్ సెషన్ 4:00 అని, 9:30 to 12:30 3 గంటల పాటు, 1:30 to 4:35 దాకా ఆఫ్టర్నూన్ సెషన్ అనుకున్నాం. 2 నుంచి 3 సినిమాలు మనం వేసుకునే అవకాశాలు ఉంటాయి. రెండవ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాపత్రి శివకుమార్ గారు ఇచ్చేస్తారు. ప్రజలందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ, తెనాలి చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఏపీ చైర్మన్ గారు రావిపాటి వీరనారాయణరావు గారు మొత్తం మీకు విశదీకరించారు. విషయాలన్నీ కూడా సక్రమంగా చాలా అర్థమైన శైలిలో చెప్పారు. ఇతర దేశాల చిత్రాలే ఎక్కువగా మనం ప్రదర్శిస్తాం. మీకు తెలుగు పిక్చర్స్ అయితే అన్ని థియేటర్లో వస్తాయి, కానీ ఈ పిక్చర్స్ అందరికీ ఎవరు? ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియాకి మన ఫిల్మ్ సొసైటీ అనుబంధం. మిగతా చిత్రాలన్నీ మీ యువకులకు కూడా ప్రదర్శన ఉంటుంది. కాబట్టి ఈ ఫిల్మ్ సొసైటీని అందరూ ఆదరించాల్సిందిగా ఆకాంక్షిస్తున్నాం. విశ్రాంత ప్రిన్సిపల్ కె రామరాజు మాట్లాడుతూ బాలల చిత్రాలు ప్రదర్శనల వివరాలను తెలిపారు.
విజ్ఞానం, వినోదం, బాలల విజయాలను తెలిపేలా చిత్రాలు ఉంటాయని పేర్కొన్నారు. మనోరంజకమైన ప్రకృతి ప్రేరణ కల్పించే చిత్రాలు స్ఫూర్తినిస్తాయని అన్నారు. ఫిలిం సొసైటీ లోగోను రత్నాకర్ ఆవిష్కరించారు. బెల్లంకొండ వెంకట్, మురళి తదితరులు పాల్గొన్నారు. బాలల చిత్రాల ప్రదర్శనను విద్యార్థులు, తల్లిదండ్రులు చూసి ఆనందించాలని పేర్కొన్నారు. 64 కళల్లో మానవ జాతిని అత్యంత ప్రభావం చేసే కళ సినిమా. నేటి రోజుల్లో మనుషుల్లో మానవత్వాన్ని పెంచడానికి బదులుగా హింసను ప్రేరేపించే విధంగా, కోపాన్ని, తాపాన్ని, పరితాపాన్ని పెంచే విధంగా చిత్రీకరించబడుతున్నాయి. పిల్లలు చూస్తే వారి మనోభావాలు దెబ్బతింటాయి. ఆహ్లాదకరమైన, వినోద భరితమైన, విజ్ఞానపరమైనటువంటి సినిమాలు, ప్రకృతిని కాపాడే విషయాల మీద దృష్టి సారించేటువంటి సినిమాలు చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది. కోవిడ్ కారణంగా లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ సజావుగా జరగలేదు. కానీ దీన్ని ఈ సంవత్సరం సక్రమంగా మన తెనాలిపట్నంలో నిర్వర్తించి పసిపిల్లలకి, చిన్నారులకి, చిల్డ్రన్స్కి వాళ్ళకి మంచి వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో రేపు ఎల్లుండి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతసేపు ఆ ఫిలిం నడుస్తుందో అంతసేపు చూసే ప్రతి ప్రేక్షకుడి యొక్క హృదయం ఆనందంగా, హాస్యభరితంగా, లలితంగా, సున్నితంగా ఎన్నో ఎన్నో విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి చిత్రాలు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు సురక్షిత ప్రయాణానికే ప్రాధాన్యతనివ్వాలని, ఆటోలలో ప్రయాణం అభద్రత కనుక ప్రజలు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీలోనే ప్రయాణించాలని తెనాలి ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు సూచించారు. శనివారం పట్టణంలోని ఎడ్లలింగయ్య పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఆర్టీసీ బస్టాప్లో సమస్యలను పరిశీలించారు. ఆర్టీసీ బస్సులకు కూడా అవకాశం లేకుండా ఆటోలను నిలిపి ఉంచుతున్న ఆటో వాలాలతో సమస్యలను చర్చించారు. త్రీటౌన్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లిన ఆర్టీసీ డీఎం సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరడంతో పోలీసులు స్పందించి వివాదాలు సృష్టిస్తున్న ఆటో చోదకులను హెచ్చరించారు. ఆర్టీసీ బస్టాప్లో ఆటోలు నిలిపి ఉంచితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు హెచ్చరించారు. డీఎం మాట్లాడుతూ, ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ ప్రయాణం అతి తక్కువ ధరతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులను ఆదరించడం వలన రానున్న కాలంలో బస్సుల సంఖ్య పెరగడంతో పాటు నూతన సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు వివరించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో వాదించే ఆటో వాలాలపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు హెచ్చరించారు. మా తెనాలి టౌన్లో బ్రిడ్జ్ పాయింట్లో గుంటూరు సెక్టర్ వెళ్లే బస్సెస్ కానీ ప్రయాణికులు కానీ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్లో గతంలో ఆటోలు ఏంటంటే బ్రిడ్జ్ పక్కన సైడ్ పెట్టుకొని వాళ్ళు ఎవరైనా జనాన్ని ఎక్కించుకొని వెళ్తుండేవాళ్ళు. మొత్తం బస్టాండ్ ఈ షెల్టర్ అంతా కూడా ఆక్యుపై చేసేసి బళ్ళు తీయడం లేదు. బస్సులు పెట్టడానికి స్పేస్ లేకుండా వాళ్ళు అడ్డం పెట్టి కూర్చుంటున్నారు. ఇవన్నీ తెలిసి నేను ఇవాళ పర్యవేక్షణకు వస్తే నేనెవరో అనుకొని తెలియక అతను నా మీద కూడా ఆటో అతను కొంచెం రుబాబుగా మాట్లాడడం జరిగింది. వెంటనే త్రీ టౌన్ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే విజయ్ కుమార్ గారు స్పందించి వెంటనే కానిస్టేబుల్ పంపించడం, వాళ్ళని తరివేయడం జరిగింది. ఇక్కడ ఈ పాయింట్లో కొంచెం జాగ్రత్తగా కనుక బండ్లు పెట్టుకొని ఇస్తానికి చేస్తే పబ్లిక్ కూడా కన్వీనియంట్ ఉంటుంది, సంస్థకు ఆదాయం పెరుగుతుంది, ప్రయాణికుల భద్రతకి చాలా మేలు జరుగుతుంది. ఆటోలో కిక్కిరిసి ఎక్కిస్తాడు, అందులో కోవిడ్ ఎవరికి ఉందో తెలియదు, మాస్కులు లేకపోయినా అలౌ చేస్తాడు. మన బస్సెస్లో ఏంటంటే ఒక సిస్టమేటిక్గా మాస్క్స్ అని, శానిటైజేషన్ వగైరాలు అవుతుంటాయి. ప్లస్ ఫ్రీగా కూర్చొని వెళ్ళొచ్చు, కంఫర్టబిలిటీ. ఈ కోవిడ్ టైంలో ఆటోలు ఎంత ఛార్జీలు వసూలు చేశారో జనానికి అందరికీ తెలుసు. ప్యాసింజర్లు కూడా చాలామంది మా రూట్లకి బండి పెట్టండి సార్, ఆటోలు వాళ్ళు ఎక్కువగా వసూలు చేస్తున్నారు అంటున్నారు. దానికి తగినట్టుగానే ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ బస్సులు మీరు ఎక్కుతూ ఉంటే మరిన్ని బస్సులు ఇచ్చే అవకాశం ఉంటుంది. గణితంలో ప్రతిభను తెలియజేసిన ఘనత సాయి అబాకస్ విద్యార్థికి దక్కిందన్నారు. పిల్లల్లో మేధాశక్తిని బయటకు తీసుకురావడంలో విద్యార్థి మహబూబ్ సుబానీకి స్ఫూర్తినిచ్చిన ప్రతి ఉపాధ్యాయులు అభినందనీయులని తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం అభిప్రాయపడ్డారు. శనివారం అబాకస్ విద్యలో ప్రతిభ చాటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న మహమ్మద్ సుబానీని అభినందించారు. ఈ సందర్భంగా ఖాలిద్ నసీం మాట్లాడుతూ, చైనాలో ప్రారంభమైన అబాకస్ విద్య ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని వివరించారు. విద్యార్థుల్లో మానసిక విజ్ఞానం, వేగవంతమైన ఆలోచనలు చేయగల నేర్పు విద్యార్థులకు లభిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను మహమ్మద్ సుబానీ పొందాలని ఆకాంక్షించారు. విద్యార్థి మహబూబ్ సుబానీని అభినందించారు. విద్యార్థి సాధించిన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డును పరిశీలించిన చైర్పర్సన్ ఇలాంటి స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. అబాకస్ శిక్షణా కేంద్రం నిర్వాహకులు మాధవ్, ఉపాధ్యాయులు సుధా, రజని తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు మాధవ్ విద్యార్థి స్ఫూర్తిని తెలియజేశారు. తెనాలిలోని సాయి అబాకస్లో శిక్షణ పొందిన ఒక చిన్న కుర్రాడు, 13 ఇయర్స్ 12 ఇయర్స్, మొహమ్మద్ సుబానీ ఇంటర్నేషనల్ లెవెల్లో అబాకస్లో సెకండ్ ప్రైజ్ పొందాడు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అబాకస్లో ఫస్ట్ ప్రైజ్ పొందాడు.
వి ఆల్ కంగ్రాచులేట్ దిస్ ఇన్స్టిట్యూట్ ఆల్సో పిల్లల మేధస్సును పదును పెట్టి వారిలోని మేధాశక్తిని పదున పెట్టి విద్యావంతులుగా మరియు మేధావంతులుగా తీర్చిదిద్దడానికి ఇలాంటి అబాకస్ క్లాసెస్ అన్నవి చాలా పనికొస్తాయని నేను అనుకుంటున్నాను. అబాకస్ అంటే అబండెంట్ బీట్స్ యాడిషన్ క్యాలిక్యులేటింగ్ యూటిలిటీ సర్వీస్ చైనాలో స్టార్ట్ అయింది. కానీ మన ఇండియాలో ఎంత దూరం వరకు మన పిల్లలు చదువుతున్నారనేది మహమ్మద్ సుబానీ ప్రత్యక్ష సాక్ష్యం. కంగ్రాచులేట్ హిమ్, ఆల్ ద బెస్ట్. పెద్ద అయ్యాక సివిల్ సర్వీసెస్లో కూడా సాయి అబాకస్లో నేర్చుకున్న ఎన్నో విజయాలు చూస్తాడని మన తెనాలికి గర్వకారణం అవుతాడని తెలుస్తాం. ఈ సంవత్సరంలో 2021 ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సాయి అబాకస్ ఇన్స్టిట్యూట్కి చదువుతున్నటువంటి విద్యార్థికి ఆల్ ఇండియా లెవెల్లో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో విన్నర్ అయినాడు. లాస్ట్ ఇయర్ విన్నర్ కన్నా కూడా 15 లెక్కలు ఎక్కువ చేసి, అంటే 30 సెకండ్లలో 2 డిజిట్స్ లెక్కలు 75 చేసి ఇండియన్ వరల్డ్ రికార్డ్ బుక్ చేశాడు. ఈ అబ్బాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఫలానా ఒక పర్టికులర్ పరీక్షలో ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా 1గా నిలిచాడనమాట ఈ స్టూడెంట్. సో మన ఈ ఏమిటంటే ఈ ఇన్స్టిట్యూట్ 2 ఇయర్స్ కోర్స్ ఈ ఇన్స్టిట్యూట్. అందరూ కూడా ఏంటంటే ఇది 8 లెవెల్స్ ఉంటుంది. బట్ ఈ స్టూడెంట్ వల్ల మనకు ప్రూవ్ అయింది ఏంటంటే మనం ఏదైతే ఈ దృక్పథంతో ఈ కోర్సును మొదలెట్టామో దాన్ని ఆ కుర్రాడు ఫుల్ఫిల్ చేసి ప్రూవ్ చేసి ఇండియన్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డులో కూడా విజేతగా నిలిచి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా విజేత. అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం భగవంతుని న్యాయస్థానానికి పిలిచేలా ఉందని వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు దేశ శ్రీనివాసరావు విమర్శించారు. అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం కార్యక్రమం భగవంతుని న్యాయస్థానానికి పిలిపించేలా ఉందని వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు దేశ శ్రీనివాసరావు విమర్శించారు. శనివారం తెనాలి లెక్చరర్స్ కాలనీలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న మహాపాదయాత్రను విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ల వ్యవహార శైలి విమర్శనాత్మకంగా ఉందని, లోకేష్ తీరు విఘ్నత లేని విధంగా ఉందని పేర్కొన్నారు. విలువలు లేని రాజకీయాలకు టీడీపీ ప్రేరణనిస్తోందని తెలిపారు. దేవస్థానం నుంచి న్యాయస్థానం ఏంటి, న్యాయస్థానం నుంచి దేవస్థానం ఏంటి, గోళా అంటే మీరు దేవుణ్ణి కూడా కోర్టులు అవుతారేంటి? నువ్వు దేవస్థానం టూ న్యాయస్థానం, న్యాయస్థానం దేవస్థానం బాబు, ఇది మీనింగ్లు తెలియకపోతే తెలుసుకుని చేయాలి. సినిమాలకు సినిమా కథలాగా చేస్తే ఎట్లాగండి? ఈ సినిమా కథలు అన్ని ఇదివరకు పెట్ట కథలు, సినిమా కథలు, సందమాం కథలు అంతా పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎంతో కొంత చైతన్యవంతమైన వాళ్ళు, ఎంతో కొంత చదువుకున్నవాళ్ళు. ఈ పరిస్థితుల్లో కూడా ఇలాంటి పెట్ట కథలతో చేసేటువంటి స్లోగన్స్ పెడితే ఎవడు ఆదరిస్తాడు? అసలు నీ పార్టీ కాదు కాబట్టి ఎట్టకొట్ట నీతోనే గంగలో కలిపాలని చెప్పి చేస్తున్నట్టున్నావు, కానీ ఇది ఏదైనా మంచిగా ఈ పార్టీని డెవలప్ చేద్దామని కానీ లేకపోతే ఆ పార్టీని బతికిద్దామని కానీ ఎన్టీ రామారావు అయినా కానీ ఎన్ని పొడిపొడి చేసి లాగేసుకున్నారు. ఒక్కడగా గెలిచేటువంటి యోగం అయితే లేదు. 4-5 కలుపుకుని అయినా కూడా నట్టాట మునిగావు, 4 వంతు లేకుండా పోయింది. ప్రజలకు ఏదైనా ఉపయోగపడేటువంటి విధానాలతో ముందుకెళ్తే ఎవరైనా హర్షిస్తారు. అంతే తప్ప న్యాయస్థానాలు లాగేటువంటి ప్రవచనాలు చెప్పడం కరెక్ట్ కాదనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పలాంటి తప్పు పనిచేశారు, అది ఇది ప్రజలకు హాని కలిగే పనిచేశారు. ఇవ్వాల్సినటువంటి హామీల్ని మీకు మారి ఒక 600 పేజీల పుస్తకం రాసి 6 పథకాలు నెరవేర్చినటువంటి సీఎం గారు కదా ఆయన. 2 పేజీలతో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని 2 సంవత్సరాల్లోపే 95% నెరవేర్చినటువంటి మహనీయుడు. ఏదైనా ఒక మాట చెప్పామంటే మాట మీద నిలబడేటువంటి విధానంతో ముందుకెళ్లేటువంటి మా ముఖ్యమంత్రి గారు. మాజీ కౌన్సిలర్ తిరుమల శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ 3 రాజధానులకు కట్టుబడి ఉందని, రాష్ట్రం అభివృద్ధి 3 రాజధానుల ద్వారా, అభివృద్ధి పథకాల ద్వారా సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ కొనసాగుతున్నాయని, టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న న్యాయస్థానం టు దేవస్థానం, భూమి రియల్ ఎస్టేట్ కార్యక్రమాన్ని అభివర్ణించారు. 2014 నుంచి 2019 వరకు రాజధాని నిర్మాణం చేయవలసిన టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక భవనాలు, తాత్కాలిక మౌలిక వసతులను కల్పించిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు ఏమి చేయాలో అర్థం కాక వాళ్ళు ఏ కార్యక్రమం చేస్తున్నా కన్నా ప్రజల్లో స్పందన రాకపోయేసరికి ఓ బహుత్తరమైన కార్యక్రమం పెట్టారు. ఎందుకంటే సెంటిమెంట్ న్యాయస్థానం టు దేవస్థానం అంటే న్యాయ వ్యవస్థ అంటే ప్రజల గౌరవం ఉంది, దేవస్థానాలు అంటే ప్రజల గౌరవం ఉంది కాబట్టి ఈ రెండింటి మీద ప్రయోగం చేద్దామని కొత్త కాన్సెప్ట్తో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకొచ్చారు.
వాళ్ళు చేసే యాత్ర న్యాయస్థానం టు దేవస్థానం కంటే బినామీ రియల్ ఎస్టేట్ అంటే చాలా బాగుండేది. వాళ్ళు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉండగా మన రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రానికి మరి రాజధాని నిర్మించుకోవాలని కానివ్వండి, వాళ్ళు ప్రయత్నం చేసి ఎక్కడైనా ఒక్క శాశ్వత భవనం కట్టారా? అదే విధంగా రాజధానిలో ఎక్కడైనా సరైన రోడ్లు కానివ్వండి, మౌలిక వసతులు కానివ్వండి కల్పించారా? రైతుల్ని బెదిరించి బలపెట్టి వాళ్ళకి ఆశ చూపించి ఏ విధంగా అయితే ప్రయత్నం చేయొచ్చో ఆ విధంగా రైతులందరినీ మభ్యపెట్టి 35,000 ఎకరాలకు రైతులను బలవంతం పెట్టి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత రైతులకు ఏమన్నా డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లను ఇచ్చారా? అది లేదు. మీకు ముందుగానే ఒక ఆలోచన ఉంది అమరావతి రాజధాని చేయాలని, ఆ ఆలోచనతో కొన్ని వేల ఎకరాలు మీ బినామీ పేర్ల పెట్టుకొని కొని దాన్ని ముసుగులో ఉంచి పైకి నూజివీడని అట్టాగే నాగార్జున యూనివర్సిటీ అని కాకినాడ అని చెప్పి గోబు ప్రచారం చేసి వేల ఎకరాలు అమరావతిని కొని ఈ రోజున అమరావతిని డెవలప్ చేయకుండా రియల్ ఎస్టేట్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మీరు ముందుకెళ్ళడం జరిగింది. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పంపించిన కమిటీ, శ్రీకృష్ణ కమిటీ. ఆ శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు ఏం చేశారు? మన రాష్ట్రం మొత్తం తిరిగి అధ్యయనం చేశారు. రాజధాని అనేది ఒకసాట నిర్మించకుండా అందరికి ఆమోదంగా ఉండే చోట నిర్మిస్తే బాగుంటుంది, అక్కడ రాజధాని నిర్మాణం చేస్తే పనికిరాదని వాళ్ళు కమిటీ రిపోర్ట్ ఇస్తే ఆ శివరామకృష్ణ కమిటీ వాళ్ళు కూడా వచ్చి రాజధాని అనేది ఒకసాట నిర్మించే కంటే రాష్ట్రం మొత్తం విశ్వవిద్యాలయాలు కానివ్వండి, పరిపాలన కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల కనుక ఏర్పాటు చేసినట్టయితే ఒకచోట మొత్తం కేంద్రీకృతం అయి ఉంటే ఇప్పుడు ఏ విధమైతే మద్రాసు నుంచి 1953లో మన రాష్ట్రం విడిపోయి మమ్మల్ని బయటికి పంపించారో, అదేవిధంగా 2013లో హైదరాబాద్ నుంచి మనకి బయటికి తరిమారో, ఆ విధంగా రేపు కూడా ఇక్కడ కూడా అదే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో అన్ని చోట్ల సమానంగా ఉండేటట్టు కాక పరిపాలన విభజన జరిగితే రాష్ట్రం చాలా బాగుంటుందని వాళ్ళు కూడా కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నిటిని పక్కన పెట్టేసేసి కేవలం మీ స్వార్థం కోసం, మీ రియల్ ఎస్టేట్ కోసం, మీరు లబ్ధి పొందడం కోసమే అమరావతిని రాజధానిగా చేయటం జరిగింది. ఇది వాస్తవమా కాదా? మరి ఇన్ని నగ్న సత్యాలు అట్టిపెట్టుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి అభివృద్ధి చేయకుండా ఈ రోజున పాదయాత్రలు చేసి న్యాయస్థానం దేవస్థానం అంటాం కరెక్ట్ అవునా కాదా? రాజధాని నిర్మించాలంటే 400,000 కోట్లు కావాలని చెప్పి మీరే చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? ఆర్థిక పరిస్థితి ఎంత వీక్గా ఉంది? మరి అటువంటి దాంట్లో ఒక రాజధానికి 400,000 కోట్ల రూపాయలు కనుక మనం పెడితే ఈ సంక్షేమం ఏమైపోవాలి? ఈ రాష్ట్ర అభివృద్ధి ఏమైపోవాలి? ఈ రోజున హైదరాబాద్కు ఈక్వల్గా పోటీ పడుతున్న సిటీ ఏదైనా ఉందంటే విశాఖపట్నం. ఆ ఉద్దేశంతో విశాఖపట్నం పరిపాలన రాజధానిగాను, శాసన రాజధానిగాను మన అమరావతినే మరి నిర్ణయించడం జరిగింది. ఎస్సీసీఎల్ నాయకులు కాకి దేవసహాయం స్పందిస్తూ రాజధానిలో భూసేకరణ సొంత మనుషులకు లబ్ధి చేకూర్చేలా జరిగిందన్నారు. కొన్ని కులాలు లబ్ధి పొందేలా రాజధాని నిర్మాణం జరిగిందని, అన్ని ప్రాంతాలు అన్ని కులాలు లబ్ధి పొందాలంటే రాజధాని వికేంద్రీకరణ జరగాలని తెలిపారు. రాజధాని అమరావతిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆస్తులు లేవని విమర్శించారు. ప్రజల్లో నేమ్ ఉండమని చెప్పేసి చెప్పుకుంటాం కోసం పాదయాత్ర అనేది ఒకటి మొదలైశాడు. అసలు పాదయాత్ర చేయడానికి కారణాలు ఏంటి? అమరావతి రాజధాని అన్నారు. అమరావతి రాజధాని శ్రీకృష్ణ కమిటీ కానీ ఏ కమిటీ కూడా ఎవరు ఒప్పుకోలేదు. వీళ్ళ మెజార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి 3-man కమిటీతో అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. మొదలుపెట్టిన తర్వాత ఆ భూసేకరణలో భాగంగా సొంత వారికి కట్టబెట్టేందుకు వారి దగ్గర నుండి కొన్ని అప్లికేషన్ తీసుకుని ఏ సమస్య లేకపోయినా వారికి దారాదత్తం చేయడానికి కొన్ని సంస్థలకి అప్పజెప్పేశాడు. కొన్ని కాలేజీలకి ఉదాహరణగా గవర్నమెంట్ వాల్యూ కంటే కూడా తగ్గించాడు. రాజధాని అంటూ ఉండాలంటే అక్కడ ఎవరెవరు కావాలి? అన్ని కులాలు కావాలి, అన్ని జాతుల వారు కావాలి, అన్ని సదుపాయాలు కావాలి. ఆ విధంగా చేశారా? చేయలేదు. ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్టీలు ఉండాలి కదా, వాళ్ళని ఆ రాజధానిలో ఉండకుండా చేయటం కోసం ఇతనే కోర్టులో వేయించి వాళ్ళకి ఆ నివాస స్థలాలు కూడా లేకుండా చేయడానికి కోర్టులో చేసి స్టేలు తెప్పించాడు. అది ఆ రాజధాని అంటే అందరూ ప్రజలు ఉండాలి. పాదయాత్ర చేసిన వాళ్ళని ఒక్కసారి మొఖాలు చూడండి మీరు, వాళ్ళు ఎవరంటే బినామీలతో కట్టబెట్టాడు ఈ చంద్రబాబు గారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవుల కోటయ్య, పెసర్లంక వెంకటరమణ, త్రిపురారి భట్ట దత్తాత్రేయ శర్మ, మీరావలి, ఏలూరు శేషగిరి, రాళ్లబండి కృష్ణ, రెడ్రౌత్ బాలరాజు, మేకల రవి తదితరులు పాల్గొన్నారు. పెళ్లిరోజు పుట్టినరోజు వేడుకలను నివాస గృహాల్లో కాకుండా వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లో నిర్వహించుకోవాలని, ఆధ్యాత్మిక భక్తి మార్గాన్ని పొందాలని శ్రీ ఆంజనేయ ధ్యానయోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షులు కిషోర్ గురుజీ పేర్కొన్నారు.
శనివారం రామలింగేశ్వరపేట మన ఇల్లు వృద్ధాశ్రమంలో నిష్కామ కర్మ యోగంలో భాగంగా వృద్ధులకు అల్పాహారం అందజేశారు. ఎం రాంబాబు స్ఫూర్తితో కట్టిపొంగలను అందజేసినట్లు వివరించారు. యోగా విశిష్టతను తెలిపారు. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి సభ్యులు పాల్గొన్నారు. మీ పుట్టినరోజు కార్యక్రమాలు లేకపోతే జ్ఞాపికల కార్యక్రమాలు వివాహ దినోత్సవాలని మీరు ఒంటరిగా ఎంటర్టైన్మెంట్గా జరుపుకునే కార్యక్రమాలని ఇలా వృద్ధాశ్రమాల్లో జరుపుకోవడం వలన స్వామి కార్యము స్వకార్యము రెండు పూర్తవుతాయి. అంటే భగవద్ దర్శనము జరుగుతుంది, వృద్ధులకి సేవ చేసిన పుణ్యము మనకు వస్తుంది, మన కార్యక్రమము నెరవేరుతుంది. ఒంటరిగానో లేకపోతే ఇళ్ల దగ్గర కేక్ కట్ చేసుకొని చేసుకుంటూ ఉంటాం. దాని బదులు ప్రతి ఒక్కళ్ళు ఇలా వృద్ధాశ్రమాలు కార్యక్రమాలు చేయితే భగవద్ అనుగ్రహం లభిస్తుంది. అందుకనే మేము ఈ కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాలుగా ప్రతి నెల క్రమం తప్పకుండా 2వ శనివారం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో గుంటూరు ప్రకాశం జిల్లాల కార్యకర్తల శిక్షణా తరగతులు శనివారం తెనాలి పట్టణంలో నిర్వహించారు. శిక్షణా తరగతులు శనివారం ప్రారంభమయ్యి ఆదివారం సాయంత్రం వరకు కొనసాగుతాయన్నారు. ఈ శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏబీవీపీ ఉద్దేశాలను తెలియజేసిన చందు సాంబశివరావు విద్యార్థులు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులు దేశాభివృద్ధి స్వీయాభివృద్ధిలో భాగస్వామ్యులవ్వాలని కోరారు. సమాజానికి అనుగుణంగా తయారవ్వాలని అన్నారు. అదేవిధంగా ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు అంజనీ శ్రీనివాస్ పాల్గొని ఏబీవీపీ యొక్క చరిత్రను కార్యకర్తలకు వివరించారు. శిక్షణా తరగతుల్లో ముఖ్య వక్తలుగా ఏబీవీపీ క్షేత్ర సంఘటన కార్యదర్శి బాలకృష్ణ, పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రఘునందబాబు, రాష్ట్ర సహాయ కోశాధికారి ప్రదీప్ మరియు 2 జిల్లాల యొక్క నాయకులు పాల్గొన్నారు. ఏబీవీపీ చరిత్ర, ఏబీవీపీ సాధించిన విజయాలు, ఏబీవీపీ కార్యకర్తలుగా విద్యార్థి నాయకులుగా వీరు ఎలా మసులుకోవాలి, సొసైటీకి ఎలాంటి సర్వీసెస్ చేయాలి, భవిష్యత్తులో మరింత పెద్ద నాయకులై ఈ దేశానికి దశ దిశ చూపగలిగినటువంటి మహోన్నత స్థానాలకి ఎలా ఎదగాలి, ఇలాంటి అంశాల మీద చర్చ జరుపుకుంటారు. ఈ 2 రోజుల కార్యక్రమంలో అనేక మంది సీనియర్ నాయకులు, ఏబీవీపీ సీనియర్స్, ఇంకా మిగతా సమాజంలో ఉన్నటువంటి పెద్దలు వీరందరూ వచ్చి ఈ విద్యార్థులతోటి చర్చ గోష్ఠి వర్క్షాపుల ఫార్మాట్లో లెక్చర్స్ ఫార్మాట్లో ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నారు. నిజ జీవితంలో కూడా ఆదర్శప్రాయంగా వారి వారి వృత్తుల్లో విద్యార్థులకి సొసైటీకి ఉపయోగపడే విధంగా భారత మాతకి ఫుల్ గౌరవం ఇస్తూ భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టాలంటే ఏమేమి చేయాలో విద్యార్థి దశ నుండి కూడా ఒక దిశానిర్దేశం చేస్తూ వాళ్లతో కలిసి పనిచేస్తూ మరి వాళ్ళని తీర్చిదిద్దుతున్నందుకు అందరికీ వారందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ కాలేజెస్లో విద్యార్థి అసోసియేషన్స్ స్టూడెంట్ బాడీస్ అనగానే ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. ఆటకైతనంగా తిరుగుతున్నారు, చదువుకోకుండా చెట్ల కింద నుంచి పంచాయతీలు పెడుతున్నారు, మీటింగులు పెడుతున్నారు అని అనుకుంటారు. కానీ తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే ఆ దశలోనే నాయకత్వం అనేది పునాది ఏర్పడుద్ది. ఆ దశలోనే నాయకులుగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను చెప్పుకుని విద్యార్థులతోటి వాళ్ళ భావాలను పంచుకోవడం ఈజీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళల్లో నాయకత్వం అనగానే పొలిటికల్ లీడర్షిప్ అనేది మనం అనుకోకూడదు. నాయకత్వం వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్ ఏరియాస్లో ఉంటుంది, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో ఉంటుంది. నవంబర్ 21 నుంచి ప్రారంభం కానున్న సింధు నది పుష్కరాల్లో భాగంగా తెనాలి శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్టుకు నిధులు అందచేయాలని ట్రస్టు నిర్వాహకులు రుద్రాక్షస్వామి పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని పుష్కర్ ఘాట్ వద్ద జరిగే ఈ అన్నదాన కార్యక్రమంలో హిందూ భక్తులు భాగస్వామ్యులవ్వాలని శ్రీ మణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు రుద్రాక్షస్వామి పిలుపునిచ్చారు. శనివారం తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింధు పుష్కరాల ప్రాధాన్యతను రుద్రాక్షస్వామి వివరించారు. పుష్కర సమయంలో చేసే అన్నదాన కార్యక్రమానికి విశేష ప్రాధాన్యత ఉందని యజ్ఞ హోమ పూజలు, శ్రీరుద్రహోమం, శ్రీరుద్రయాగం పూజలు 12 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. అమ్మవారికి పసుపు కుంకుమ, శ్వేత అక్షతల పూజలు నిర్వహించనున్నట్లు వివరించారు. యజ్ఞో హోమ పూజలు, అన్నదాన కార్యక్రమాల ద్వారా భగవత్ కృపను పొందాలని కోరారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి రామకృష్ణ, వలివేటి సురేష్ బాబు, శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి ఎం గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. పవిత్ర సింధూనది పుష్కరాల్లో అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. జీవనది వద్ద జరిగే కార్యక్రమానికి తోడ్పాటునివ్వాలని కోరారు. కళలకు నిలయమైన మన తెనాలిలో అన్నార్థులకు సహాయం అందించేందుకు ఏర్పడిన శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో తొలిసారిగా పవిత్ర సింధూనది పుష్కరములకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగినది. 12 సంవత్సరములకు ఒక్కసారి వచ్చే ఈ యొక్క
సింధు నది పుష్కరమలు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 2వ తారీఖు వరకు 12 రోజుల పాటు జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతంలోని గందర్బాల్ వద్ద సింధు నదికి ఉపనదైన జీలం నది వద్ద తెనాలి వారి ఆధ్వర్యంలో ఏర్పడిన శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమానికి పూర్తిగా సన్నద్ధమయ్యి ఏర్పాట్లు చేయటం జరిగినది. ఈ యొక్క పవిత్ర సింధు నది పుష్కరములో స్నానమాచరించడానికి వచ్చే మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగతా 7 రాష్ట్రాల నుంచి వచ్చే భగవద్భక్తులందరికీ మన తెనాలి వారి ఆధ్వర్యంలో ఏర్పడిన శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వారు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమమే కాకుండా ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు, యజ్ఞాలు, అనేక విశేష పూజలు, సేవా కార్యక్రమాలు జరుపుతూ ఈరోజు అనేక విశేషమైన పూజలు చేసుకుంటూ గత 2 సంవత్సరాల నుంచి కరోనాతో చాలామంది చాలా రకాలుగా ఆర్థికపరమైన లోట్లు, అనారోగ్య సమస్యలతో ఎదుర్కొంటున్నారు. వీటన్నిటి నుంచి సంపూర్ణంగా నివృత్తి పొందాలి, సంపూర్ణంగా వీటి నుంచి బయటపడాలని చెప్పని పుష్కర జలంలో అక్షింతలను తడిపి వాటిని 12 రోజుల పాటు రూపాన్ని పెట్టి హోమాల్లో కలశం ఎలా అయితే పెడతామో అలా కలశం దగ్గర ఈ అక్షింతలను పెట్టి విశేష మంత్రోచ్చారణ చేసి ఆ యొక్క అక్షింతలు కూడా భగవద్భక్తులందరికీ ప్రసాద వితరణ చేయడానికి మనం సంకల్పం తీసుకున్నాము. హిందూ అనే ప్రతి ఒక్కరూ ఈ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కర జలంలో పుష్కరంలో స్నానం చేయాలని చెప్పని మా ప్రగాఢ అభిప్రాయాన్ని తెలియపరచడం జరుగుతుంది. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ జరిగే అన్నదాన కార్యక్రమంలో తెనాలి పురపాలక ప్రాంత వాసులందరూ, మిగతా ప్రాంత వాసులందరూ ప్రతి ఒక్కరూ మీ శక్తి మేర వస్తు రూపేణ ధన రూపేణ తగు విరాళములు ఇచ్చి మన సమస్త అభివృద్ధికి పాటుపడాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఇంటి నుంచి కనీసం ఇద్దరు కన్నా అన్నదానం చేయడానికి అవకాశం కల్పించండి. 116 రూపాయలు మన సంస్థకి గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, ఫోన్ పే ఉంది, అకౌంట్ నెంబర్ ఉంది. 116 రూపాయలు చందా విరాళంగా ఇస్తే ఎవరైతే చందా విరాళంగా ఇచ్చారో వారి పేరు మీద ఇద్దరికి అన్నదానం జరుగుతుంది. వారాహి బజాజ్, తెనాలి మరియు అనుబంధ సంస్థలు అందిస్తున్న విస్తృత సేవలను పరిసర ప్రాంతాల ప్రజలు, వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని కొల్లూరు తహసీల్దార్ ఏ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరులోని పూజితా మోటార్స్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దసరా దీపావళి పండుగల సందర్భంగా నిర్వహించే లక్కీ డ్రాను శనివారం తీసి లక్కీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి కొల్లూరు తహసీల్దార్ శ్రీనివాసరావుతో పాటు వారాహి బజాజ్ సంస్థల ఎండీ టి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరవ్వగా తెనాలి డివిజన్ పరిధిలో వారాహి బజాజ్ మరియు అనుబంధ సంస్థల్లో ద్విచక్ర వాహనం కొనుగోలు చేసిన వాహనదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాహనదారుల సమక్షంలో చిన్నారిచే లక్కీ డ్రాను తీయగా మొదటి బహుమతి 2100240, ద్వితీయ బహుమతి 2100504, తృతీయ బహుమతి 2100096 నెంబర్లు కలవారు విజేతలుగా తహసీల్దార్ శ్రీనివాసరావు వారాహి బజాజ్ ఎండీ శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా 2100092, 2100084 కాన్సలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల ద్వారా విస్తృత సేవలు అందిస్తున్న వారాహి బజాజ్ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. కొల్లూరు పూజితా మోటార్స్ ఎండీ డివిఎస్జి ప్రసాద్ మాట్లాడుతూ బజాజ్ ద్విచక్ర వాహనాలు నాణ్యతకు, మన్నికకు, ఎక్కువ మైలేజ్కు ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినట్లు వివరించారు. కార్యక్రమంలో కొల్లూరు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మురాల రాంబాబు, వారాహి బజాజ్ సంస్థల ఇన్ఛార్జీలు, సబ్ డీలర్లు, కస్టమర్లు పాల్గొన్నారు. కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో దసరా దీపావళి పండుగ సందర్భంగా తీసినటువంటి హీటర్ ఆఫర్ మేరకు మేము సంస్థ ఎండీ గారు, ఇతర బజాజ్ షోరూమ్ నుంచి వచ్చినటువంటి మేనేజర్తో లక్కీ డ్రా తీయటమైంది. దీంట్లో మొదటి ప్రైజు 2, 3 ఇతర కన్సోలేషన్ ప్రైజులు కూడా ప్రకటించారు. ఒక్కతనే వచ్చారు, థర్డ్ ప్రైజ్ అతను తీసుకున్నారు. మిగతా ప్రైజ్ వచ్చినటువంటి వేటూరు గ్రామస్తులు, వారికి కంపెనీ వారే బహుమతి చేసి అందజేస్తారు. కంపెనీ యొక్క ఎదుగుదలకి, ప్రజలకి ఒక మంచి ఆఫర్ ఇచ్చి సంతోష పెట్టినటువంటి దసరా దీపావళి కానుకలు దీపావళి దసరా ఆఫర్లలో వెహికల్ కొట్టే వెహికల్ పే ఆఫర్ పెట్టాము. పూజితా మోటార్స్ వార్షికోత్సవ సందర్భంగా ఈ డ్రా ఇక్కడ తీయడం జరిగింది. దీనికి సంబంధించి కన్సల్టేషన్ ప్రైజెస్ 2, 1, 2, 3 ప్రైజులు తీయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ గారు, శ్రీనివాసరావు గారు అటెండ్ అవడం జరిగింది. కస్టమర్లందరికీ ఒకటే విన్నపము, సర్వీస్ సేల్స్ ఇక్కడ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. సర్వీస్ కోసమే ఇక్కడ కొల్లూరులో అపాయింట్ చేయడం జరిగింది. శాసన మండలి కౌన్సిల్ చరిత్రలోనే తొలిసారిగా 4 ముస్లిం మయార్టీలకు మండలిలో అవకాశం కల్పించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని,
ముస్లిం మయాటీలకు ఆయన కల్పిస్తున్న రాజకీయ ప్రాధాన్యతకు ఇదొక నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మయాటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ హర్షం వ్యక్తం చేశారు. శనివారం దుగ్గిరాల్లో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. అదే బాటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పయనించడం శుభపరిణామని అన్నారు. నాడు కర్నూలు ఎన్నికల ప్రచారంలో మైనార్టీకి ఎమ్మెల్సీగా జిల్లా నుండి ప్రాతినిధ్యం కల్పిస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లాకు చెందిన మైనార్టీ ఇసాక్ భాషకు ఎమ్మెల్సీ కేటాయించడంతో మాట తప్పని మడమ తిప్పని నేతగా మరోమారు నిరూపించుకున్నారని అన్నారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం నుండి ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరే శుభఘడియల కోసం నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదం నడిపిస్తున్నారని అన్నారు. తిరిగి గుంటూరు జిల్లా నుండి సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ స్థానానికి ఎంపికైన సందర్భంగా హర్షం వెలిబుచ్చారు. శాసనమండలి కౌన్సిల్ చరిత్రలో తొలిసారి మైనార్టీ నుంచి నలుగురు సభ్యులకు అవకాశం కల్పించిన ఘనత మంచి మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాడు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి కృషి చేశారు. అదే వాటలో ముఖ్యమంత్రి జగన్ అన్న నేడు పయనిస్తున్నారు. నాడు కర్నూలు ఎన్నికల ప్రచారంలో మైనార్టీకి ఎమ్మెల్సీగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తానన్న జగన్ అన్న ఆ జిల్లాకు చెందిన మైనార్టీ షాక్ భాషకు నేడు ఎమ్మెల్సీ కేటాయించడంతో మాట తప్పని మడమ తిప్పని నేతగా మరోసారి నిరూపించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే గారికి మంత్రి పదవి ఇస్తానని బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నెరవేరే శుభగడియ కోసం నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. రెండవసారి గుంటూరు జిల్లా నుంచి సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి తాజా మాజీ చీఫ్ విప్ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికైన సందర్భంగా హర్షం వెలిగిస్తున్నాము. హెచ్సీవీ న్యూస్ యూట్యూబ్ లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సీవీ న్యూస్ టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవీ న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీసీ బస్ పాయింట్ వద్ద ఆటోలు నిలిపి ఉంచితే చట్టపరమైన చర్యలు, ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు హెచ్చరిక. అబాకస్లో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న తెనాలి విద్యార్థి మహబూబ్ సుబానీ. రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రను విమర్శించిన తెనాలి వైఎస్ఆర్సీపీ నాయకులు. బాలల దినోత్సవం సందర్భంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 2 రోజుల బాలల చిత్రాల ప్రదర్శనలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో 2 రోజుల శిక్షణా తరగతులు. ముఖ్య అతిథిగా బీజేపీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు. సింధు నది పుష్కరాలకు తోడ్పాటునివ్వాలని కోరిన శ్రీ శివమణికంఠ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు. హెచ్సీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.